ఎంత బతుకు బతికినా ఆడిపుట్టుక పుట్టినందుకు ఏలడంత మొగడుండాలే, ఎన్ని ఆస్తులున్నా ఆఖరి దళ కరుసుకోను ఓ ఆడామే తోడుండాలి మొగాయనకు అని అంటారు. అందుకే లగ్గం అనే కార్యానికి మన సాంప్రదాయంలో అంత పవిత్రమైన జాగున్నది. కులం మతం ముచ్చట్లు పట్టింపులుంటాయేమో కానీ వయసు పట్టింపులైతే అస్సలకే ఉండయి. మనసుంటే చాలు, ఒక్కటి కావచ్చు, అందరి దీవెనలు పొందచ్చు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఓ పెద్ద మనిషి పెళ్లి పండుగ జోరుగా నడిచింది. అదేందంటే, మంగళారన్నాడు అర్థిక్ అసెంబ్లీలో జానా కేసీఆర్ సార్ల సంబరాలు నడిస్తే ఇటు మండలి బయట పెళ్లి ఫంక్షన్ జోరుగా నడిచింది. మొన్ననే 61 ఏళ్ల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు సారు లగ్గం చేసుకున్నాడు కదా 41 ఏళ్ల వర్ష అనే లాయర్ మేడాన్ని. మరింత లేట్ వయసులైనా లేటెస్ట్ గా పెళ్లి చేసుకుని ఒక్కింటిలో అయినందుకు మండలి సభ్యులంతా కలిసి సన్మానం చేసిర్రు కొత్త పెళ్లి పిల్ల పిల్లగానికి. మనల్ని ఎవరికైనా పెళ్లి అయితే దోస్తులంతా ఒక్క దిక్కు చేరి దావత్ చేసుకుంటారు కదా, అవి అట్లనేనన్నట్టు. ఇగో ఎంత సంబరంగా సత్కరిస్తున్నారో చూడురి. మండలి పెద్ద సార్ స్వామిగౌడ్ అన్న సీటు బాక్స్ తెస్తే లక్ష్మణ్ రావు సార్ మేడానికి తినబెట్టిండు. అరే రే రే, కింద పడిపోయా కదా మేడం, ఏ నువ్వు మంచిగా తినబెట్టు. ఆ చూడ సక్కని జంట, మరి ఎంత పెద్దోళ్ళు అయినా పెండ్ అన్నాక పరాష్కాలు లేకపోతే ఎట్లుంటది. అందుకని ఎట్లా నవ్వుకున్నారో చూడురి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఎమ్మెల్సీ నారదాస్ సార్ ను సీట్లలో ముంచేసిర్రు. అరే రే రే, ఎన్ని దిన పెడతారే మాపటికి బువ తినాలనా వద్దా, కడుపు నొప్పి లేతుందో ఏమో పాడై. ఆ చిన్న సీఎం సారు షాల్వా కప్పిండు. చేనేత మంత్రి కేటీఆర్ సార్ ఇద్దరికి నేత వట్టలు పెట్టిండు. ఇట్లా ఉత్తగా సప్పట్లు కొట్టుడేనా కొత్త దంపతులను ఏమన్నా ఆశీర్వదించేది ఉన్నదా సార్లు? వచ్చే ఏటికల్లా ఇంకో ఫంక్షన్ చేయాలని ఆశీర్వదించిర్రు. ఫంక్షన్ చేస్తాడు కానీ అప్పటికి మీరు ఇట్లా ఉత్త చేతులతో పోవద్దు. ఏ గాయంత తెలియదా గాని, ఇగో ఇట్లా మా సంబరంగా నడిచింది ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్న హర్ష మేడం సన్మానం మండలి బయట.